ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్ లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఓపెన్ చేసి చూసినందుకు ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎప్పుడెప్పుడా టీచర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అని ఎదురు చూసినటువంటి వాళ్ళకి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా గురుకుల సొసైటీస్ నుంచి భారీ బిగ్ అప్డేట్ వచ్చింది. మొత్తానికి 11,000+ ఉద్యోగాల భర్తీకి మనకి నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని మీకు షార్ట్కట్లో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి, ఇలాంటి లేటెస్ట్ తాజా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛానల్ని మాత్రం వెంబడే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మొత్తానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. థెరాఫ్టర్ మీకు వచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ని కింద కామెంట్ సెక్షన్లో రాసి తెలియజేయండి. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఇక మ్యాటర్లోకి డెప్త్గా వెళ్తే కనుక తెలంగాణ గురుకుల సొసైటీలో ముఖ్యంగా ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ గురుకులాల్లో అండ్ మైనార్టీ వెల్ఫేర్ గురుకులలో 11,000+ అంటే 11,012 పోస్టుల ఖాళీలకు సంబంధించి త్వరలో గురుకుల సొసైటీల ఆధ్వర్యంలో నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతుంది ప్రభుత్వం. కాబట్టి దీనికి సంబంధించి క్లియర్ కట్గా నోటిఫికేషన్ రిలీజ్ కాకముందే ఇప్పటికే ఆల్రెడీ ఎప్పుడెప్పుడా నోటిఫికేషన్ చెప్పేసి టెట్ క్వాలిఫై అయ్యి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులకు చాలా వెల్ అండ్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ చాలామంది టెట్ క్వాలిఫై కాని వాళ్ళు చాలామంది అడిగారు టెట్ ఎప్పుడు సార్ అంటే, మొత్తానికి ఒక మాటలో చెప్పాలంటే టెట్ మాత్రం కాస్త వాయిదా పడేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఇప్పట్లో టెట్ కనుక ఒకవేళ గురుకుల నోటిఫికేషన్ టీచర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ తొందరలో ఒక వారంలోపే మనకు రిలీజ్ కాబోతుంది. ఒక వారంలోపు నోటిఫికేషన్ రిలీజ్ అయితే కనుక మరి ఇన్ని రోజులు ఎందుకు సార్ ఆలస్యమైందంటే, మనకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈ నోటిఫికేషన్ ఇవ్వలేకపోయామని చెప్పేసి అధికారులు క్లియర్గా తెలియజేశారు. అదేవిధంగా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మనకు 2 నుంచి 4 మంత్స్ వరకు ఎగ్జామ్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్, ఆ ప్రక్రియ మొత్తం కూడా ఒక 4 నెలల వరకు 4 మంత్స్ కూడా సమయం కూడా ఇవ్వాలని చెప్పేసి అధికారులు స్పష్టంగా తెలియజేశారు. మొత్తానికి 11,000+ చిలుకు ఉద్యోగాలకు సంబంధించి తొలి రౌండ్లో టీచర్ విద్యాశాఖలో భారీ సంఖ్యలో ఈ నోటిఫికేషన్ అయితే వెలువడింది. దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వక అయిపోయాక మీరు ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు. చాలా నోటిఫికేషన్ ఇప్పటికే టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చేటువంటి అంటే తెలంగాణ టీచర్స్ రిక్రూట్మెంట్ ముఖ్యంగా గురుకుల టీచర్స్ రిక్రూట్మెంట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకండి, ప్రిపరేషన్ ప్లాన్ మాత్రం ఇక్కడ బ్రేక్ చేయకుండా ఇప్పటికీ కొంచెం మనోధైర్యం పెంచి మొత్తం మీద స్టడీ మీద అంటే మీ కాన్సన్ట్రేషన్ కొంచెం మీద స్టడీ మీద పెట్టండి. అదేవిధంగా అంతకుముందు గత సెషన్లో డిఎస్సీ కావచ్చు, టీఆర్టీ కావచ్చు, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ కావచ్చు, గురుకులాల్లో నిర్వహించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్ టెస్ట్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, మోడల్ పేపర్స్ కావచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్స్ అయితే అప్డేట్ చేస్తాము. అయినప్పటికీ ఇంకా చాలామంది టెట్ కోరుతున్నారని ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని డిక్లేర్ చేయడం చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మీ ఒపీనియన్స్ కావచ్చు, మీ ఆలోచనలు కావచ్చు, ఏమున్నా కామెంట్ సెక్షన్లో కూడా చేయండి. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై.